हाय फ्रेंड्स एला उन्नारु नेनु मी निफ्टी मास्टर मूर्ति नायडु ई रोजु 4th January 2022 ई रोजु मार्केट लो प्रधान इंडेक्स अयिनटुवंटि निफ्टी बैंक निफ्टी ए विधंगा ट्रेड जरिगिंदो परिशीलिद्दां अदे विधंगा निफ्टी चर्चा याप लो मनं एदैते रिकमेंडेशन चेप्पुकुन्नामो अवन्नी कूडा एटुवंटि लाभालु तीसुकोच्चिनि कूडा चूद्दां ఈ రోజున నిఫ్టీ మనకి సుమారుగా 179 పాయింట్లు లాభపడి ప్లస్ లో క్లోజ్ అవడం జరిగింది. 17,800 నిన్న 17,600 ఏదైతే టచ్ అయింది అనుకున్నాం అక్కడి నుంచి కూడా మళ్ళీ ఒక 200 పాయింట్లు ఓకే డ్రాస్టికల్ గా పెరిగింది మార్కెట్. మార్కెట్ లో మన ఫ్రైడే నుంచి కూడా ఒక అప్ ట్రెండ్ అని ఒక 3 సెషన్స్ నుంచి మనం అప్ ట్రెండ్ అని మనం చూస్తున్నాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయంలో వచ్చేటప్పుడు కూడా ఏదైతే 36,200-300 బ్రేక్ చేసి పైకి వచ్చింది అని అక్కడి నుంచి మళ్ళీ 36,800 టచ్ చేసే వరకు కూడా ఒక 400 పాయింట్స్ ప్లస్ చేసే వరకు కూడా మార్కెట్ ఒక స్వింగ్ లో ట్రేడ్ అవడం చూసాం మనం. అదేవిధంగా ఆ కాల్స్ మనం ఏ విధంగా జనరేట్ చేసామో మనం యాప్ లో ఎటువంటి కాల్స్ ఇచ్చామో కూడా చూసుకుందాం. అదేవిధంగా ఈ రోజున మనం స్టాక్స్ విషయాన్ని చూస్తే మనం రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఇచ్చినటువంటి కాల్స్ లో టాప్ 5 లో అవి కూడా రావడం అన్నది మనం ఇక్కడ గమనిస్తున్నాం. అదేవిధంగా మనకి ఏదైతే ఇక్కడ మనం మార్నింగ్ మనం నిఫ్టీ ఏదైతే 17,600 కాల్ ని మనం ఏదైతే 100 రూపీస్ దగ్గర నుంచి మనం బై చేసాము 100 దగ్గర నుంచి 110 దగ్గర నుంచి అది ఆటోమేటిక్ గా మనకి 200 రేంజ్ వచ్చిన తర్వాత మనం బుక్ చేయించడం జరిగింది. 175-180 దగ్గరే ఇమీడియట్ గా మనం బుక్ చేసి 180 దగ్గర మనం బుక్ చేసాము. అదేవిధంగా మన బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ 36,500 కాల్ ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో అప్పుడు మనం మార్కెట్ లోకి వచ్చి డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాత ఎందుకంటే వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనం 320-330 దగ్గర మనం బై చేసిన తర్వాత 500 వరకు కూడా మనం కాల్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా మనం బై కాల్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం ఒక 5 రూపీస్ ని మనం తీసుకోవడం జరిగింది. తర్వాత మదర్సన్ సుమి ఏదైతే 200 దగ్గర 220 రేంజ్ లో మనం తీసుకుని ఒక 8 రూపీస్ మనం లాభ పట్టడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ మనం పూర్తి స్థాయిలో మనం 740-780 వరకు కూడా మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది 40 పాయింట్స్. అదేవిధంగా హాల్ మనం ఏదైతే 1240 దగ్గర మనం బై చేసాము అదే 1260 వరకు కూడా 20-25 రూపీస్ దీంట్లో కూడా మనం అప్ ట్రెండ్ తీసుకున్నది స్టాక్ లో దీంట్లో మనం బై చేసాము. ఇవే కాకుండా బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఇది మనకి ఏదైతే బాటం నుంచి టేక్ ఆఫ్ అవుతుందో అక్కడ నుంచి 474 దగ్గర నుంచి 484 వరకు కూడా మనం ప్రాఫిట్ తీయడం జరిగింది. ఒక 8 పాయింట్స్ మనం ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటుగా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఒకటి మనం బై కాల్ ఇవ్వడం జరిగింది. అందులో మనం ఏదైతే 36,600 దగ్గర నుంచి 36,950 వరకు కూడా మనం మార్నింగే దాంట్లో ఒకే ఎగ్జామ్ మనం ప్రాఫిట్ బుక్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మనం ఏదైతే ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు స్టాక్స్ లో కూడా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ కానీ లేకపోతే రిలయన్స్ కానీ ఇలాంటి స్టాక్స్ లో కూడా మనం ప్రాఫిటబుల్ గా మనం కాల్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం ఏ విధంగా మనం జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఏ విధంగా లాభపడ్డాం అన్నది కూడా ఇక్కడ మనం క్లియర్ గా చూద్దాం. ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే మనం టేక్ఆఫ్ అవుతున్నప్పుడు 17,600 దగ్గర మనం టేక్ఆఫ్ అవుతున్నప్పుడు ఆ 650 దగ్గర మనం 770 వరకు కూడా మనం ఏ విధంగా అయితే మనం 750 వరకు ఉంచాము ఇక్కడ మనకి 75 పాయింట్స్ మనం ఈజీగా క్యాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జోన్ ఐడెంటిఫికేషన్ లో మన సెకండ్ హాఫ్ లో మనం ఇచ్చుకున్నటువంటి బైయింగ్ రికమెండేషన్ అన్ని కూడా ఈ జోన్ లోకి వచ్చిన తర్వాత టేక్ఆఫ్ అయ్యేటప్పుడు మనం 17,720-730 దగ్గర నుంచి మనం టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మళ్ళీ 830-840 వరకు కూడా మనకి ఒకే స్ట్రెచ్ లో లాస్ట్ లో కూడా ఒక 100 పాయింట్స్ మార్కెట్ ఒకే స్పీడ్ గా స్వింగ్ ట్రేడ్ లో మనకు ముందుకెళ్ళడం కూడా ఈ డిమాండ్ జోన్ నుంచి మనకి వెళ్ళడం అన్నది ఈజీగా మన ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సెకండ్ హాఫ్ లో కూడా మనం ఇచ్చిన బైకాల్ ఏదైతే ఉన్నదో అది కూడా ఏదైతే డిమాండ్ జోన్ లోకి వచ్చి మనకి 36,700 దగ్గర నుంచి మళ్ళీ టేక్ఆఫ్ అవుతున్నదో ఆ 36,000 మళ్ళీ 700 దగ్గర టేక్ ఆఫ్ అవుతున్నట్టు మనం ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం బైకాల్ ఇచ్చుకున్నాం కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ 200 పాయింట్స్ మళ్ళీ మనం క్యాష్ చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా మనం ఎల్రెడీ అయితే బయింగ్ ఏదైతే ఇచ్చామో 1476 దగ్గర నుంచి అదేవిధంగా ఈ రోజు కూడా మనకి అదే స్ట్రెచ్ లో మనకి అప్ ట్రెండ్ తీసుకుని మనకి 15:30 వరకు కూడా మనకి మార్కెట్ లో ఒక స్వింగ్ లో నడుస్తుంది. అదేవిధంగా మార్నింగ్ హెవెల్స్ కూడా మనం బై మార్కెట్ డౌన్ ట్రెండ్ అయిన తర్వాత టేక్అప్ అవుతున్నట్టు మనం తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక 40 రూపీస్ ని మనం క్యాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా పవర్ గ్రిడ్ కూడా మనం ఆల్రెడీ బయింగ్ లో ఉంది కాబట్టి మార్నింగ్ బయింగ్ లో పవర్ గ్రిడ్ కూడా అప్ ట్రెండ్ తీసుకుంది. రిలయన్స్ కూడా మనం 2400 దగ్గర నుంచి మనం 2420 దగ్గర నుంచి మనం బయింగ్ ఇచ్చాము అక్కడ నుంచి మళ్ళీ 60 వరకు కూడా మార్కెట్ ఒక 40 పాయింట్స్ పెరగడం కూడా మనం చూసాము. అదేవిధంగా మనకి ఏదైతే ఇది
ఎస్బీఐ లైఫ్ కట్ అని డిమాండ్ జోన్ దగ్గర నుంచి 1200 దగ్గర నుంచి 1210 దగ్గర నుంచి 1230 వరకు కూడా మనకి అప్ ట్రెండ్ తీసుకుంటూ ఉన్నది. అదేవిధంగా మనం ఏదైతే ఈ స్టాక్స్ అన్ని కూడా మనం అప్ ట్రెండ్ తీసుకున్న స్టాక్స్ అన్నింటినీ కూడా మనం బయింగ్ జోన్ లోకి వచ్చిన తర్వాత ఆ జోన్స్ ప్రకారం ఐడెంటిఫై చేసుకుంటే ఈ జోన్ థియరీ ద్వారా మనం చాలా వరకు నేర్చుకుని దాంట్లో మార్కెట్ లో నుంచి ఒక అప్ ట్రెండ్ తీసుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి స్టాక్స్ అన్నట్లో కూడా ట్రేడ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి స్టాక్స్ తో పాటు ఈ ఇండెక్స్ తో పాటు స్టాక్స్ కూడా మనం ఎటువంటి ప్రిడిక్షన్ చేసి ఎలా చేయొచ్చో ఒకసారి మళ్ళీ చూద్దాం. అదేవిధంగా రేపటి రోజున మార్కెట్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండేవో పరిశీలిద్దాం. ముందుగా ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక అప్ ట్రెండ్ ని టేక్ ఆఫ్ అయినాయో 35,000 దగ్గర నుంచి 38,000 వరకు కూడా, అంటే ఇక్కడ నుంచి ఇంకొక 1,000 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. అది ఒక 2 సెషన్స్ ఉండొచ్చు, 4 సెషన్స్ ఉండొచ్చు, 5 సెషన్స్ ఉండొచ్చు, ఏదైనప్పుడు కూడా 38,000 వరకు కూడా మార్కెట్ ఒక స్ట్రెచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ ఏదైతే మనకి 16,000 17,000 దగ్గర నుంచి 17,800 వరకు ఇక్కడ స్ట్రిక్ట్ లో మార్కెట్ పెరిగింది. ఇక్కడ నుంచి ఒక 400 నుంచి 500 పాయింట్స్ వరకు కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి మంచి స్కోప్ అయితే నిఫ్టీ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన కండిషన్ బట్టి మనం ఏ విధంగా టేక్ ఆఫ్ అవుతున్నట్టు మనం ఎలా చేయొచ్చు ఏంటి అన్న దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా మనం ఈజీగా చెప్దాము. మనం ఏదైతే నిఫ్టీ చార్ట్ యాప్ లో మనం ఏదైతే మన మెసేజ్ రూపంలో ప్రొవైడ్ చేస్తామో అది ఫీచర్స్ లో కానీ అదే విధంగా ఆప్షన్స్ లో అయితే ఆప్షన్స్ లో మనం దాని విధంగా మనం ఈజీగానే ట్రేడ్ చేయడానికి అవకాశం ఇద్దాం. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే రేపటి రోజున కొన్ని ఏదైతే స్టాక్స్ ని మనం రికమెండ్ చేస్తున్నామో అందులో ముఖ్యంగా ఏదైతే మన ఏషియన్ పెయింట్స్ తోటి ఆల్రెడీ టేక్ఆఫ్ అయింది మారుతి, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, మారుతి స్టాక్స్, అదేవిధంగా హెచ్డిఎఫ్సి లిమిటెడ్, అదేవిధంగా కోటక్ బ్యాంకు, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, వాటితో పాటుగా రిలయన్స్ ఆల్రెడీ టేక్ఆఫ్ అయింది. టైటాన్ ఆల్రెడీ ఇప్పటికే మంచి ప్లస్ లోను మంచి స్వింగ్ లో కూడా ఉన్నది, ఆటోమేటిక్గా అది ఇంకా అప్ ట్రెండ్ తీసుకునే అవకాశమే కనిపిస్తుంది. టైటాన్ 2200 దగ్గర నుంచి కూడా 2200 దగ్గర నుంచి కూడా 2500 వరకు కూడా 500 to 600 వరకు కూడా 2600 వరకు కూడా ఏదైతే 400 పాయింట్స్ కూడా ఒకే స్ట్రెచ్ లో చాలా స్పీడ్ గా మార్కెట్ లో బాగా పెరగడం జరిగింది. ఈ రోజు మన ఎస్బీఐ కానీ పవర్ గ్రిడ్ కానీ ఇచ్చాము, ఇవి ఇంకా టేక్ఆఫ్ అవడానికి ఇంకా స్కోప్ అయితే ఇంకా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి మనకి ఏదైతే గుజరాత్ గ్యాస్ ఒకటి, దీని ఒక దాన్ని మనం కన్సిడర్ చేయండి. గుజరాత్ గ్యాస్ ఒకటి మార్కెట్ లో కొంచెం కన్సిడరబుల్ ప్రైస్ ఉన్నది, అందులో మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకున్నట్టు ఉన్నది. అదేవిధంగా కాన్కర్న్ కూడా ఏదైతే ఈ 630 or 650 పైన మనకి స్టేబుల్ అవుతే అక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం బాగా పైకి వెళ్ళే అవకాశం కాబట్టి టొరంటో పవర్ ఒకటి మంచి కంఫర్టబుల్ ప్రైస్ లో ఉంది. టొరంటో పవర్ కూడా మీరు తీసుకోవచ్చు 500-550 దగ్గర నుంచి, 570 దగ్గర నుంచి, ఈ 650 వరకు కూడా 600 బ్రేక్ చేసి 650 వరకు కూడా మార్కెట్ లో కొంచెం అప్ టెన్ తీసుకుని పైకి వెళ్ళే అవకాశం అయితే భారీగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఎల్ఎన్టీ ఒకటి మనం ఆల్రెడీ టేక్ఆఫ్ అయ్యింది, ఆల్రెడీ బయింగ్ లోన్ ఉన్నది. అదేవిధంగా బ్రిటానియా కూడా అప్ ట్రెండ్ తీసుకుంటుంది, బ్రిటానియాలో కూడా మనం ఎక్వైర్ తీసుకుంటే బ్రిటానియాకి మాత్రం మీకు స్కోప్ అన్నది బాగా పెరగడానికి 4,000 రూపీస్ వరకు. ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ నుంచి 500 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ లో ఒక స్వింగ్ లో పెరగడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనం స్టాక్స్ అన్నట్లు కూడా మనం ప్రిడిక్ట్ చేసుకుని రేపటి రోజున నిఫ్టీ చార్ట్ యాప్ లో మనం మళ్ళా ఈ స్టాక్స్ ని మళ్ళీ జోన్ ఐడెంటిఫికేషన్ లో మళ్ళీ తీసుకుని ఆ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ కొనడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.